please do subscribe to Prajabheri News Channel. Please do subscribe to Prajabheri News Channel. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొన్ని సంవత్సరాల నుంచి నిరుపేదలు ఇల్లు లేక అనేక ఇబ్బందులు పాలవుతూ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము మరి డబుల్ బెడ్రూమ్లు కట్టి కూడా దాని నిర్మాణం చేపట్టి గత 2-3 సంవత్సరాలు అవుతా ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా మరి లబ్ధిదారులను ఎంపిక చేయడం కానీ మరి అట్లాగే నిరుపేదలైనటువంటి అర్హులను గుర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అదే మరి సంక్షేమ పథకాలు మరి పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉన్నామని చెప్పేసి ఒక్కొక్కడ గొప్పలు చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఈరోజు పేద ప్రజలకు అందినటువంటి పరిస్థితి ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్లు మరి పూర్తి స్థాయిలో ప్రజలకు అర్హులైన వాళ్ళందరికీ కూడా అందాలని మరి బిఎల్ఎఫ్ మరి జిల్లా కమిటీ 24వ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ కార్యాలయం ముందర ధర్నాలు నిర్వహిస్తూ ఉంది. దీనికి నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే గత 9 సంవత్సరం నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, ప్రజల కోసము సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు గత 15 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని పేదలు నివసిస్తున్నారు. సుందరయ్య కాలనీ, దొడ్డుకొమరయ్య కాలనీ, వీరభద్ర కాలనీ, ఈ విధంగా అదేవిధంగా ఆర్మూర్ కానీ, డిచ్పల్లిలో కానీ పేదలు గుడిసెలేసుకొని నివసిస్తున్నారు. ఇప్పటి వరకు వాళ్లకు పట్టాలు ఇవ్వలేదు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నదో ఆ పట్టాలు మంజూరు చేయాలి. అదేవిధంగా బీసీలకు 1 లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నారు, ఆ 1 లక్ష రూపాయలు కూడా మంజూరు చేయాలి. దళిత బంధు అందరికీ అర్హులకు దళిత బంధు ఇవ్వాలి. అదేవిధంగా ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే పథకాలు ఇస్తున్నదో అందరికీ అర్హులైన పేదలకు పథకాలు అదే విధంగా ఇవ్వాలని చలో కలెక్టర్ బహుజన లెఫ్ట్ పార్టీ చలో కలెక్టర్ 24 తారీఖు నాడు పెట్టడం జరిగింది. కావున పేదలందరూ ఈ ధర్నాలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.